టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, ఇక అభివృద్ధి కావాలంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంతో మాట్లాడారు. బంగారు తెలంగాణ కోసం మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తై ప్రజలను మోసం చేస్తున్నారని, అబద్ధాల హామీ ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేని కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి లాంటి సంక్షేమ పథకాలను ఎన్నో ఆయన పేద ప్రజల అమ్మాయిల వివాహాలు జరిగాయని అన్నారు. ముస్లిం సోదరులు, హిందూ సోదరులు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మాటలు వినకుండా టిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మహబూబ్నగర్ లో తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్ని రంగాల అభివృద్ధి పనులు చేశారని అన్నారు. మళ్ళీ మహబూబ్నగర్ లో అభివృద్ధి జరగాలంటే శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వక్ఫ్ ఆస్తులను కబ్జా చేస్తే ఎంతటి వారైనా చూడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్, సతీష్, నవీన్, పాషా తదితరులు పాల్గొన్నారు. క్యాంపెయిన్ కోసం ఇక్కడ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేశారు. తప్పకుండా మహబూబ్నగర్ హిస్టరీలో మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంత పని చేసినా ఎవరు చేయలేదు. 4,000 కోట్లు ఎక్కువ డబ్బులు తీసుకొచ్చిన మొత్తం ఇలా అందరూ స్కీమ్ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డెవలప్మెంట్ కోసం, టౌన్ డెవలప్మెంట్ కోసం చాలా వర్క్ చేశారు. ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత తెలంగాణలో డెవలప్మెంట్ తీసుకొచ్చినా ఎంతముందు ఏం తీసుకురాలేదు. ఈ కాంగ్రెస్ తెలుగుదేశంతో అలైన్ పెట్టారు. మన మీద అన్యాయం చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఫస్ట్ మనకు మంచి స్టేట్, ఇది నిజాం స్టేట్, వెల్తీ స్టేట్ అని ఉద్దేశంతో ఆందోళన కలిసారు. తర్వాత 6 జూలై డాక్టర్ చిన్నారెడ్డి గారు ఎంత పెద్ద పోరాటం చేశారు. 370 మంది యువకులు పోలీస్ ఫైరింగ్తో చనిపోయారు. ఎలక్షన్ జరిగితే 14-11 ఎంపీ గెలిచారు ఇక్కడికి తెలంగాణలో. ఆ టైంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందిరాగాంధీ మేడం ఉంది, ఆ ప్రైమ్ మినిస్టర్ ఆయన మన తెలంగాణ చేస్తే మన తెలంగాణలో 10 డిస్ట్రిక్ట్ ఉంది, 9 డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే డిక్లేర్ చేశారు. ఇప్పుడు మాననీయ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కోసం ఎంతముందు 65 సంవత్సరాలు 1 డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయింది. అనుభూ సింహ్ గారు అడ్మినిస్ట్రేషన్ కోసం కొత్త 21 డిస్ట్రిక్ట్ చేశారు. చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ అయింది. రెవెన్యూ మండల్ 25 చేశారు, మండల్ 3,000 ఎక్కువ చేశారు. అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా అయింది. అలా డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది? మన గ్రోత్ చూపిస్తే ఇండియాలో నెంబర్ 1 గ్రోత్ మన స్టేట్ ఉంది. 19% గ్రోత్ ఉంది మొత్తం డిస్ట్రిక్ట్లో, మొత్తం కాన్స్టిట్యూన్సీలో. మహబూబ్ సింగ్ గారు డెవలప్మెంట్ కోసం చాలా అందరూ ఎమ్మెల్యే కొంటారు, చాలా పవర్ ఇచ్చారు. మహబూబ్నగర్లో ఉంటే చాలా మంచి మా శ్రీనివాస్ గౌడ్ అన్న అందరూ నాతో ముస్లిం మైనారిటీతో నేను అంతగా డిస్కస్ చేశాను. అందరూ 100% ఫేవర్ చేస్తున్నారు. నిన్నటి మహబూబ్ సింగ్ గారు ఆయనకు చాలా శుభాకాంక్షలు చెప్తాను చెప్పారు. 65% ఓటు మనకు సర్వే చేస్తే మనకు వచ్చింది ఇక్కడికి గవర్నమెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు. తప్పకుండా ఫ్యూచర్లో భారీ మెజార్టీతో 50,000 ఎక్కువకి మెజార్టీతో గెలిచడానికి అవకాశం ఉంది. 100% మా తెలంగాణ కోసం మహబూబ్ సింగ్ గారు చాలా మంచి గ్రోత్ తీసుకొస్తున్నారు. మా బడ్జెట్ చూపిస్తే ఎంతముందు ఆంధ్రప్రదేశ్లో మనకు ఏం రాలేదు. 55,000 కోట్లు ఎక్కువ రాలేదు మనకు. మా సీఎం గారు అప్పుడు ఎంత బడ్జెట్ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి అంటే 24 డిస్ట్రిక్ట్ ఉంది. అలాగే ఆంధ్రకి 14, మనకు 10,61,000 కోట్ల బడ్జెట్ ఉంది. 13 కోట్లు కాంగ్రెస్ తెలుగుదేశం మిల్గా ఫ్రీయాక అమన్ గరం వరం కరణా చాతే ఈ ఇక్తదార్ కే లియే ఆపస్ మే అలయన్స్ కియే ఔర్ యే హమారే లియే బహుత్ నుక్సాన్ దే అలయన్స్ హై. ఇస్కే మే తమామ్ ముస్లిం భాయియో సే రిక్వెస్ట్ కర్తా హూం, మేరే హిందూ భాయియో సే రిక్వెస్ట్ కర్తా హూం, మేరే భైనో సే రిక్వెస్ట్ కర్తా హూం, మేరే కిసానో సే రిక్వెస్ట్ కర్తా హూం. ఆప్కో పూచ్నే వాలా కోయి నీ హై. యే ఇక్తదార్ కే లాలచ్ మే బడే బడే వాయిదే కర్ రహే ఔర్ ఝూఠే వాయిదే కర్ రహే ఔర్ జో కేసీఆర్ సాహబ్ కహెంగే వో పూరా బరాబర్ అమల్ కర్తే బతాయేంగే. యే ఆప్ దేఖ్ సక్తే హై ఔర్ అమల్ భీ కర్ రహే హై. ఇస్సే పహలే కయి స్కీమ్ जो मैनिफेस्टो में नहीं थे, शादी मुबारक स्कीम, आज हजारों बच्चों की शादी कराई जा रही है. सीएम साहब ने आसरा स्कीम में इतना बड़ा 200 से 2000 तक किए और अब इसे और भी बढ़ाने के लिए पिछले मरतबा 1000 दिए गए, अब 2000 से बढ़ दिए जा रहे. हैंडीकैप लोगों को 3,016 रुपए दिए जा रहे हैं. किसानों के लिए 5 लाख का इंश्योरेंस के अलावा उन लोगों को 1,00,000 रुपए तक कर्जा माफ किया जा रहा है.
सीएम साहब यही चाहते सारे लोग अच्छी खुशी की जिंदगी गुजारे, इसलिए टीआरएस पार्टी का पावर में आना बहुत जरूरी है। सारे तेलंगाना के आवाम की तरक्की के लिए एक ही वाहद पार्टी है टीआरएस पार्टी, और मैं तमाम यहाँ के मुकामी भाइयों से अपील करता हूँ, मेरे भाई श्रीनिवास गौड़ साहब बहुत काबिल इंसान है, वो एक कमिश्नर रह चुके हैं, वो तेलंगाना के लिए जान लड़ाकर काम किए, इसलिए आज महबूब नगर हैदराबाद और बेंगलुरु के बीच में अगर कोई डिस्ट्रिक्ट है तो महबूब नगर है, जिसका नाम दिन ब दिन रोशन होता जा रहा है और बहुत तरक्की करेगा, मुझे उम्मीद है। फिर एक बात मैं खत्म करने से पहले तमाम मुस्लिम भाई से कहता हूँ, ये वोट की जमीन एक ही जमीन नहीं जाएगी, अगर कोई एक ही जमीन पर कब्जा करेगा तो उसे पीडी एक्ट में बुक किया जाएगा, और जो 2 एकड़ का जमीन का लफड़ा है मुकम्मल तरीके से वक्फ के हवाले किया जाएगा, और पूरे जमीना जितने महबूब नगर के अंदर हो ये सारे तेलंगाना में 45,000 एकड़ जमीन का सर्वे कर चुके हैं, जो वक्फ किए उसे रेवेन्यू रिकॉर्ड में चढ़ाते हुए रेवेन्यू के जानी से उसकी हिफाजत की जाएगी और मुस्लिम भाइयों के डेवलपमेंट पर कब्जा किया जाएगा।